హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఇప్పుడు టైం అయితే 10:00 అవుతుందండి. వాకింగ్ వెళ్ళొచ్చిన తర్వాత అయితే ఈ వ్లాగ్ని స్టార్ట్ చేస్తున్నాను. ఈరోజు అయితే షానుకి స్కూల్ ఉంది, ఎగ్జాము. మార్నింగ్ దాన్ని స్కూల్కి పంపించేశానండి. ఇప్పుడు మళ్ళీ తీసుకురావాలి. 11:30 దానికి స్కూల్ అయిపోతుంది. ఇంకా మనుకి లంచ్ బాక్స్ ఇవ్వలేదు, మా హస్బెండ్కి లంచ్ బాక్స్ పెట్టలేదు. వాకింగ్ నుంచి వచ్చాక ఇప్పుడు అయితే వంట పని స్టార్ట్ చేస్తున్నాను. మా అత్తయ్యగారు అయితే మొన్న చాగల్ వెళ్ళినప్పుడు చిక్కుడుకాయలు ఇచ్చారనమాట. మా వారు చాగల్ వెళ్ళారు కదా, చిక్కుడుకాయలు ఇచ్చారండి. ఆ చిక్కుడుకాయలు కూర అయితే వండుతున్నాను. ఇంకా మనుకి లంచ్ బాక్స్ పెట్టాలి, మా హస్బెండ్కి లంచ్ బాక్స్ పెట్టాలి. ఇంకా మా హస్బెండ్ కూడా నాతో పాటు వాకింగ్ వచ్చారు. ఆయనకి అయితే ఇప్పుడు నేను టిఫిన్ వేస్తున్నాను, మినపట్టు వేస్తాను. కొంచెం పిండి ఉంది, ఆయనకి మినపట్టు వేసేసి ఇచ్చేస్తాను. ఇంకా కూర అయితే వండుతానండి. వ్లాగ్ కంటిన్యూ అవుతుంది. అసలు ఏ పని అవ్వలేదు, ఇల్లు శుభ్రం చేయలేదు, ఎడిటింగ్ అవ్వలేదు, వంట పని అవ్వలేదు. ఫస్ట్ వంట పని అయితే మనకు లంచ్ బాక్స్ ఇచ్చేసాక మిగతా పనులు వరుస పెట్టి చేసుకుంటూ వస్తాను. తర్వాత అయితే షాను తీసుకొచ్చాక ఎడిటింగ్ పనులు అయితే చేసుకుంటానండి. సో ఇప్పుడు నేనైతే ఫస్ట్ స్టవ్ మీద కూర వేసేస్తాను. ఫస్ట్ అయితే నేను కూర వండుతున్నానండి. స్టవ్ పైన అయితే ఇండస్ వ్యాలీ వాళ్ళు పంపించిన స్టెయిన్లెస్ స్టీల్ కడాయి అయితే పెట్టాను. ఇది చాలా బాగున్నదండి. అసలు ఎంత దలసరగా ఉందో కూర. ఉల్లిపాయలు కానీ మనం ఏ కూర వండినా త్వరగా మాడిపోవట్లేదు, అడుగంటట్లేదు. ఒకవేళ అడుగంటినా ఒక చుక్క నీరు వేసామంటే అది మళ్ళీ పోతుందన్నమాట, ఇబ్బంది కూడా ఉండట్లేదు. నిజంగా వన్ టైం ఇన్వెస్ట్మెంట్ అని చాలామంది చెప్తే ఏంటో అనుకున్నాను, కానీ చాలా సంవత్సరాలు అయితే వచ్చేస్తుందని మాత్రం అర్థమైంది. కానీ మరొక స్టవ్ పైన అయితే బియ్యం కడుగు పెట్టి సాను. నేను ఉల్లిపాయ ముక్కలు కొంచెం మగ్గిన తర్వాత, అంటే కొంచెం సాఫ్ట్ అవ్వగానే నేనైతే చిక్కుడుకాయలు వేసేసానండి. ఇంకా నేను ఈ ఉల్లిపాయ చిక్కుడుకాయ ముక్కల్ని చాలాసేపు అయితే మగ్గని పెడతానమాట. అంటే ఇంకా మధ్య మధ్యలో మూత తీసి లిడ్ని తీసి అవి ఇవి అటు ఇటు కదుపుతాను తప్పించి అప్పుడే నీళ్ళు వేయడం, కారం వేయడం చేయను. చాలా టైం పడుతుంది. ఈ లోపల అయితే నేను మాత్రము మేము మార్నింగ్ లేసిన తర్వాత ఈ దుప్పట్లు అవి మడతలు పెట్టలేదు. సో ఈ దుప్పట్లు అవన్నింటిని మడతలు అయితే పెట్టేసుకుంటున్నాను. ఇల్లు కూడా ఎలా పడితే అలా ఉందండి, అంటే ఈ పిల్లలు ఆడుకుంటూ ఉంటారు కదా. సో ఇంకా ఇవన్నీ సర్దుకుంటున్నాను అనమాట. వీళ్ళ బొమ్మలు ఎక్కడ బొమ్మలు తీసి అక్కడ పెట్టుకుంటున్నాను. నెక్స్ట్ అయితే బొమ్మలు నిన్న బయట పెట్టి ఆడుకున్నారు, ఆ బొమ్మలు అట్టు పెట్టి లోపలికి అయితే తీసుకొచ్చేసాను. మళ్ళీ దుమ్ము పడిపోతుంది అనేసి ఇంకా ప్లేస్ అయితే ఖాళీ చేసి ఇప్పట్లాగా ఆ ప్లేస్లో అయితే ఈ బొమ్మల్ని పెట్టేశానండి. ఈ ఇల్లు సర్దుకోవడానికే నాకు నిజంగా మొత్తం ఎక్కడవి అక్కడ పెట్టుకుని నీట్గా సర్దుకోవడానికి ఒక 1/2 అవర్ టైం అయితే పడుతుందండి. షానుకి రోజు ఆఫ్టర్ స్కూల్ అని చెప్పాను కదా, 11:30 వచ్చేస్తుందండి. నేను 11 ఈ పనులన్నింటినీ పూర్తి చేయాలనుకుంటున్నాను. ఒక పక్క వంట, మరో పక్క ఇల్లు సర్దుకుని ఇల్లు మొత్తాన్ని నీట్గా క్లీన్ చేసేసుకోవాలి. సో అప్పుడు నాకు 11:30 పిల్లలు వచ్చేసిన తర్వాత కొంచెం ఫుడ్ అయితే తినేసి ఇంక ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేస్తాను. ఇదిగోండి దుప్పట్లు అవన్నీ కూడా తీసేసి ఒక రోజు వాషింగ్ మిషన్లో వేసేయాలి. సో ఇవి తర్వాత ఉతుకుదాంలే అనేసి ప్రస్తుతానికి అదే తిరిగేసి అయితే వేసేస్తున్నాను అనమాట. ఇంకా అయినా మేము బెడ్లు కానీ ఈ దివాని కట్టు కానీ ఇవి చాలా తక్కువ వాడతామండి, ఎందుకంటే మేము కిందే పడుకుంటున్నాం కదా. అండ్ మా హస్బెండ్ ఊరు వెళ్ళాక ఈ 3 డేస్ అయితే మేము బెడ్ మీద పడుకున్నాము, కింద అయితే పడుకోలేదనమాట. ఇదిగోండి ఇవి చక్కగా మగ్గిపోయాయి. ఇవి ఇలా మగ్గిన తర్వాత దీంట్లోకి 1½ స్పూన్ కారం అయితే వేసుకున్నాను. కారం వేసి బాగా మిక్స్ చేసి మళ్ళీ కారంతో పాటు ఆ ముక్కల్ని చాలాసేపు అయితే మగ్గబెడతాను. ఇవి గోరు చిక్కుడుకాయలు, నాటు చిక్కుడుకాయలండి. మా అత్తయ్య గారు పెంచుకుంటారనమాట మొక్కలు, నాటు చిక్కుడుకాయలు. ఇందులో గింజలు ఎక్కువగా వస్తాయి. ఈ గింజలంటే మా హస్బెండ్కి మా పిల్లలకి చాలా ఇష్టమండి. ఇదిగోండి నీళ్లు కూడా వేసేసాను, మళ్ళీ అది స్లోగా ఎగురుతూ ఉండాలి. ఈ లోపల నేను ఇల్లు ఇందాకడే సర్దుకున్నాను కదా, సో బెడ్రూమ్స్ ఇవన్నీ అయితే క్లీన్ చేసుకుని వచ్చేసి ఇప్పుడైతే హాల్ అయితే క్లీన్ చేస్తున్నానండి. ఇలాగ ఇల్లంతా శుభ్రం చేసిన తర్వాత ఈ నీట్గా ఉన్న ఇల్లుని చూసుకుంటే ఎంత ప్రశాంతంగా హాయిగా అనిపిస్తుందో అండి నాకు. ఇదిగోండి మొత్తం అంతా క్లీన్ చేసుకుంటూ వస్తున్నాను. మళ్ళీ పిల్లలు వచ్చాక అది అలా ఆడుకుంటూ ఉంటారు కదా, అటు ఇటు పరుగులు పెట్టాయి, మళ్ళీ నార్మల్ అయిపోతుంది. సో దాన్ని పెద్ద సీరియస్గా అయితే ఏమి తీసుకోను నేను. మళ్ళీ పనంతా అయ్యాక మళ్ళీ ఒకసారి తుడుచుకుంటే అయిపోతుంది కదా అని అనుకుంటాను. వాళ్ళ మీద కేకలు వేసేయడం ఇలా అయితే నేను చేయను అనమాట. అయితే 11:50 అవుతుందండి, ఇల్లంతా శుభ్రం చేసేసుకున్నాను. ఇల్లు శుభ్రం అయ్యే లోపల నాకైతే వంట పని కంప్లీట్ అయిపోయింది. చిక్కుడుకాయ కూర ఉండేది, ఇదిగోండి చిక్కుడుకాయ కూర అయితే రెడీ అయిపోయింది. ఓన్లీ గింజలు మాత్రమే వేసి అన్నం కలిపి తీసుకుంటారా అమ్మ అనేసి మను అడిగిందండి. సో ఇంకోండి ఓన్లీ గింజలు మాత్రమే తీసాను, అన్నం కలిపాక మళ్ళీ వేరే కుండి గింజలు తీసి ఇందులో వేస్తాను. మేము తొక్కలు తినాలి, ఆవిడైతే గింజలు తింటుందంటండి. మమ్మంత అసలు తొక్కే రానివ్వదండి, ఆ గింజలు లంచుకుని ఇప్పుడు అన్నమంతా తింటుంది. ఇంకా 11:15 అవుతుంది, మనుకి లంచ్ బాక్స్ ఇచ్చేసి షానుడు స్కూల్ నుంచి తీసుకొచ్చేసి అప్పుడు ఎడిటింగ్ స్టార్ట్ చేస్తాను. సో మనుకి లంచ్ బాక్స్ ఇచ్చేసి వస్తానండి. ఎడిటింగ్కి పని అంత అయ్యాక మళ్ళీ బ్లాగ్ స్టార్ట్ చేస్తాను.
టైం అయితే 3:30 అయ్యిందండి. నాకు ఎడిటింగ్ పనులు ఇవన్నీ కంప్లీట్ అయిపోయినాయి. మనూని కూడా స్కూల్ నుంచి అయితే తీసుకొచ్చేసాను. అది స్కూల్ నుంచి రాగానే ఆరెంజెస్ చూసింది అనమాట. ఇంకా యూనిఫామ్ ఇప్పకుండానే ఆరెంజెస్ ఎక్కడియ్యి, ఆరెంజెస్ ఎక్కడియ్యి, నేను తింటా అని మొదలెట్టిందండి. సరే అయితే అనేసి దానికోసం అయితే కాయ వలుస్తున్నాను. అలా వలుస్తూ అది 4 తొన తినేటప్పుడు నాకు కాయ ఎంత అయిపోతుందండి. నాకు అంత ఇష్టం ఈ ఆరెంజెస్ అంటేని అలా మొత్తం నేను అది కూర్చుని 4 కాయలు అయితే లాగిచ్చేసాము. దానికి ఏమో తొక్కలు రాకూడదు, ఇలా ఒలిచి అయితే పెట్టాలన్నమాట. దానికి ఒలిచిన దాకా సగం నేనే తినేస్తాను, అది కూడా పైకి వచ్చి కూర్చుంటాను, నేను వీడియోలో కనిపిస్తాను అంటుంది, మీకైతే హాయి చెప్తుంది అనమాట. ఇంకా దానికి ఒలిచి అయితే తొక్కలు తీసి దాన్ని తినిపిస్తున్నాను. అది నేను కలిసి అయితే దగ్గర 4-5 కాయలు అయితే లాగిచ్చేసామండి. మా మనం చూసారా, కెమెరా కనిపిస్తే చాలండి దానికి, తెగ యాక్షన్ చేసేస్తే తెగ తిప్పేసుకుంటుంది అనమాట. ఈరోజు మా మనుకి నేను జడేశాను కదా, అష్ట వంకరలు వచ్చేసిందండి. ఆ జడ నాకైతే అది సరిగ్గా నుంచోదు. నేనేం పాపడు వంకర తీసేసాను వెనక వైపు, ఇంకా అలా అయితే అయిపోయింది. సో ఇంకా మను ఇవి తింటూ ఉంది, నేనైతే గిన్నెలు తోముకుంటానమ్మా అనేసి యూట్యూబ్లో వీడియోస్ అవి పెట్టుకుని వింటూ అయితే నేను గిన్నెలు తోముకుంటున్నానండి. అంటే ఇప్పుడు ఈరోజు నేను ఏం వీడియో వింటున్నానంటే, యూట్యూబ్లో మాకు రూల్స్ ఎప్పటికప్పుడు మారిపోతాయండి, ఆ రూల్స్ ప్రకారమే మేము ఈ వీడియోస్ పెట్టడానికి ఫాలో అవ్వాలన్నమాట. సో ఏ కొత్త రూల్స్ వచ్చాయి ఏంటి అన్నది నేను రెగ్యులర్గా తెలుసుకుంటూ ఉంటాను. టెక్ ఛానల్స్ ఉంటాయి కదా, తెలుగులో ఉంటాయి, హిందీ అన్ని ఛానల్స్ ఉంటాయి. సో నాకు తెలుగు మనకి బాగా అర్థమయ్యే లాంగ్వేజ్ కాబట్టి నేను తెలుగు సాయి కృష్ణ ఛానల్ ఒకటి, మధురక్ ఛానల్ ఇవి రెండు ఫాలో అవుతానమాట. ఏ కొత్త రూల్ వచ్చినా మనం అది ఎలా ఫాలో అవ్వాలి, వ్యూస్ని ఎలా ఇంక్రీజ్ చేసుకోవాలని ఇలాగ చెప్తూ ఉంటారు, అవి నేను వింటున్నానమాట. నాకైతే ఎప్పుడు ఒకటి అనిపిస్తుందండి, మా ఫ్యామిలీలో అందరూ చాలా తెలివైన వాళ్ళు, మా ఆయన ఒక్కడే అమ్మాయి కూడా అని అనిపిస్తుంది. అంటే మా ఆయన తెలివి తక్కువ అని నేనేం చెప్పను, మా ఆయన చదువు పరంగా చాలా తెలివైన అతనే. కాకపోతే ఏంటంటే లేదు కాదు అనే మనస్తత్వం అనమాట, లేదు కాదు అని చెప్పలేరు, మొహమాటం ఎక్కువ, ఏ నోరు లేదనమాట. తనకి అన్యాయం జరుగుతున్నా కూడా మాట్లాడే స్వభావం అయితే మా ఆయనకి లేదు. సో తన ప్రవర్తన వల్ల మా ఆయన చాలా లాస్ అయిపోతున్నాడేమో అనేసి నాకు అనిపిస్తుంది. బట్ ఎంత చెప్పినా మా ఆయన అయితే మారడు. మళ్ళీ నన్ను నేనే ఇలా అనుకుంటాను అనమాట, పోనీలే మనము ఎవరిని ఎప్పుడు ఒకరిని చెడగొట్టాలని చూడలేదు, మనకు దేవుడు మంచి చేస్తాలే, ఇంకెందుకులా ఆయన ఇబ్బంది పెట్టడం అనేసి ఇంక మళ్ళీ నేనే ఊరుకుంటాను. నాకు ఎందుకు అలాగే అనిపిస్తుందండి. మా ఆయన అస్సలు మాట్లాడలేరనమాట, ఇంకా తిన లాస్ అయిపోయినా పర్వాలేదు కానీ ఏ గొడవలు ఉండకూడదు అనుకుంటాడు. మా ఆయన అయితే క్రికెట్ క్లాస్లో దింపేసి వచ్చేసానండి. మా మంతల్లు అయితే మాత్రము ఆరెంజెస్ తింటూనే నిద్రపోయింది. మా మను నాకు ఒక్కొక్కసారి ఎంత క్యూట్ అనిపిస్తుంది అంటే ఏదో కూడా తింటూనే నిద్రపోద్దండి. ఒకరోజు అన్న ముద్ద నవ్వులుతుంది, చాలాసేపు నవ్వులుతుంది, ఒక ముద్ద నవ్వులుతూ నాకు నిద్ర వచ్చేస్తుందేమో, ముద్ద నోట్లో ఉంచుకునే నిద్రపోద్ది అనమాట ఒక్కోసారి, అంటే ఆఫ్టర్నూన్స్ ఆ టైంలోని. మళ్ళీ ఒక్కసారి మా పూతరేకి ఇష్టంగా తింటుందండి, పూతరేకి తింటూనే నిద్ర వచ్చేస్తుందేమో, మరి దానికి సగం తింటూ నోట్లో ఉంచుకుని సగం చేతిలో ఉంచుకుని అలా నిద్రపోద్ది అనమాట. ఈరోజు ఏమో ఆరెంజ్ తింటూ నిద్రపోయిందండి. ఈవినింగ్స్ మరి దానికి అలా అంతరం వచ్చేస్తుందేమో మరి నిద్ర, మ్యాక్సిమం ఈ టైంలోనే పడుకుంటుందండి. మళ్ళీ నైట్లేమో చాలా అల్లరి చేసేస్తుంది, పడుకోమ్మ అని పడుకోదు అనమాట. ఇంకా అయితే షాను దింపేసి నేను వచ్చేసానండి, వంట చేసుకోవాలి అండ్ కొంచెం ఎడిట్ చేయాల్సిన వీడియో ఒకటి ఉంది, అవి వాయిస్ ఓవర్ ఇచ్చేద్దాం అనేసి షాను దింపి వచ్చేసాను. మా హస్బెండ్ అయితే మీరు వెళ్ళి తీసుకుంటారండి షానుని అనేసి ఫోన్ చేసి చెప్పానండి. ఇంకా 5 అవుతుంది టైము, 5:20 అవుతుంది. అయితే ఇంకా వంట మొదలు పెట్టేద్దాము అనుకుంటున్నాను, ఎందుకంటే మా వారు వచ్చాక బయటికి వెళ్దామన్నారు. మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్ ఉంది కదండి, నేను చూపించాను చాలాసార్లు మీకు, రైల్వే క్లబ్ మెట్టుగోడలోని, అక్కడ స్విమ్మింగ్ పూల్ ఉంది. ఈ సమ్మర్లో కోచ్ని పెడతారంట, ఈ 3 మంత్స్ సరదాగా ఎవరైనా నేర్చుకోవాలనుకుంటే నేర్చుకోవచ్చు అండి, ఫీజు కూడా చాలా తక్కువ అంట. సో ఒకసారి చూసొద్దాము, ఉంటే కనుక షాను ఖాళీగా ఉంటుంది కదా, ఇంట్లో బోర్ కొట్టేస్తుంది కదా దానికి, అలా ఏమన్నా టైమింగ్స్ మనకి సెట్ అయితే పిల్లల్ని తీసుకుని వెళ్ళి కానీ అనేసి అన్నారండి. సరే అయితే వెళ్దాము అనేసి అన్నాను నేను. మళ్ళీ మేము అక్కడికి వెళ్ళి తిరిగి వచ్చేసరికి 8 అయిపోద్దాం, మళ్ళీ అప్పుడు వచ్చి వంట చేయాలంటే నాకు కష్టమైపోతుంది కదా, అందుకనేసి వంట అయితే ఇప్పుడు మొదలు పెట్టేస్తున్నాను. అయితే మా వారిని నేను అడిగానండి, మరి కూరగాయలు ఏమీ లేవు, అత్తయ్య గారు ఇచ్చిన చిక్కుడుకాయలు ఉన్నాయి, మార్నింగ్ వండాను కదా, ఇప్పుడు ఏమన్నాను అంటే మా వారి నోటి నుంచి వచ్చి ఫస్ట్ మాట నాకు ఏమీ తినాలనిపించట్లేదు, వండితే పప్పు వండు, నాకు పప్పు తినాలనిపిస్తుంది అన్నారనమాట. అంటే పప్పు పల్చిగా చారులాగా కాయి వడియాలు వేపించు అవి అయితే తింటాను నేను, నాకు అది ఒక్కటి తినాలనిపిస్తుంది పప్పు అన్నారు. అందుకనేసి ఇప్పుడు పప్పు నానబెట్టానండి. అయితే లాస్ట్ టైము మన సబ్స్క్రైబర్స్లో ఎవరో ఒకళ్ళండి, నేమ్ గుర్తుకు లేదు,
వాళ్ళు నాకు మంచి ఐడియా ఇచ్చారన్నమాట. అప్పటికప్పుడు పప్పు నానాలనిపిస్తే వేడి నీళ్ళు నానబెట్టు బావని త్వరగా నానిపోతుంది అన్నారండి. సో నేను ఒక 20 మినిట్స్ ఎగో షానుని అక్కడ క్లాస్లో దింపడానికి వెళ్ళడానికి ముందు కందిపప్పునైతే వేడి నీళ్ళు వేసి నానబెట్టేశానండి. ఇది కొంచెం నానిపోయింది. ఈ లోపల నేను ఇంట్లో టమాటాలు ఒక్కటే ఉన్నాయండి, ఇంకా రేపు ఎప్పుడు వెళ్తాం మేము కూరగాయలకి. ఈ లోపల టమాటాలు అవి కట్ చేసేసి అందరూ వేసేస్తాను. చింతపండు నానబెట్టేశాను. ఇక ఒక 2 గ్లాసులు బియ్యం కడిగిపెట్టేస్తే రైస్ అయితే అయిపోతుందన్నమాట. చాలా వేడిగా ఉంటుందండి. ఉడికొచ్చేస్తే అక్కడ మా అమ్మ నాకు మార్నింగ్ ఫోన్ చేసింది, తలనొప్పి వచ్చేస్తుందమ్మ, విపరీతమైన ఎండ ఇక్కడ అనేసి అంటుందండి. ఈ సంవత్సరం ఎండలు చాలా ఎక్కువ ఉంటాయంట. మనం బాగా లిక్విడ్స్ తీసుకోవాలి. ఇంకా మళ్ళీ కోకోనట్స్ తెమ్మని చెప్పాలి. ఇప్పటి వరకు రొంపలు రొంపల కింద ఉన్నాయి కదా అని కోకోనట్ అయితే స్కిప్ చేసామండి. అండ్ ఇప్పుడు సీజనల్ ఫ్రూట్స్ మనకి ఆరెంజెస్ వస్తున్నాయి కదా, వాటిని కూడా మనం ఇప్పుడు ఎక్కువగా తీసుకోవాలి. వాటర్ మెలన్, ఆరెంజెస్, ఇప్పుడు వచ్చే సీజనల్ ఫ్రూట్స్ అన్నీ తీసుకుంటూ కోకోనట్ వాటర్ కూడా తాగాలి. లేదంటే ఎండని తట్టుకోలేమేమో అనిపిస్తుంది. కనీసం నాకు పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకొచ్చే గ్యాప్లో కొంచెం ఎండ తగులుతుంది కదండి, ఆ ఎండ కూడా తట్టుకోలేనమాట. చాలామంది చెప్తే అన్నీ నీకే ఉన్నాయా అని అంటారండి. అన్నీ నాకు ఏమీ లేవు, కాకపోతే ఈ సమ్మర్ వచ్చినప్పుడు నేను తట్టుకోలేనండి. నిజంగా నా బాడీ అసలు వేడిని తట్టుకోలేకపోతే నేను వంట చేసేసి మళ్ళీ నేను అక్కడికి వెళ్ళినప్పుడు మీతో అయితే మాట్లాడుతానండి. ఏంటో సడన్గా నొప్పి వస్తుందంటండి, అందుకనేసి మా హస్బెండ్ ఫోన్ చేశారు. నేనైతే వంట చేసేసాను, మా వారైతే షాను తీసుకొస్తున్నాను, హాస్పిటల్కి వెళ్దామనేసి అన్నారు. అసలు ఏమైంది ఏంటంటే నాకు అర్థం కావట్లేదు. ఇప్పటి వరకు బాగానే ఉంది, సడన్గా క్రికెట్ గ్రౌండ్లలో కూర్చుండిపోయి ఉందంట. ఏమైందమ్మా అని అడిగితే నాకు నొప్పి వస్తుంది, నాకు అన్నీ ఏదోలాగా కనిపిస్తున్నాయా అనేసి అంటుందంటండి. మరి ఏమైందో తెలీదు, మేము హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ ఏం చెప్పారన్నది మీకు నేను మళ్ళీ హాస్పిటల్కి అయితే వెళ్ళి వచ్చేసామండి. కాసేపు షాను మమ్మల్ని భయపెట్టేసిందండి. నాకు పిల్లలకి ఏమైనా వస్తే చాలా కంగారు కనిపిస్తుంది. అందులోనూ మా వారు ఫోన్ చేసి హాస్పిటల్ దగ్గర ఉన్నాను, పిల్లలకు బాగాలేదు రా అనేసరికి నాకు ఇంకా భయం వేసింది. హాస్పిటల్కి అయితే వెళ్ళి వచ్చేసాము. ఏమన్నారంటే అది బాగా ఎండ ఉంది కదండి, ఎండకి కళ్ళు తిరుగుంటాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే పిల్లలకి గ్యాస్ ఫామ్ అయిపోయింది. ఇప్పుడు మీరు ఏ పెరుగన్నమో లేకపోతే పప్పు వేసినా పర్వాలేదు కానీ చింతపండు పులుసు ఉంటే పెట్టద్దు అనేసి అన్నారు. ఇంక ఇప్పుడు పప్పు పెట్టిన ఇంకా దానికి పెరిగే సన్నం పెట్టేస్తాను. ఏమీ కాదు, గ్యాస్ ఫామ్ అయింది, 4 డేస్ ఈ గ్యాస్ది సిరప్ ఉంది కదా ఇది వేయండి తగ్గిపోతుంది అన్నారు. ఇంకా కుదిరితే గ్రౌండ్కి పంపించొద్దు, 5 o'clock కూడా ఎండ చాలా ఎక్కువ ఉంటుంది కదా అనేసి అన్నారనమాట. సో ఏం కాదన్నారు, హ్యాపీ. ఇంకా నేను ఇప్పుడు బయటకు వెళ్దాం అనుకున్నాం కానీ ఇంకా వెళ్ళట్లేదు అనుకుంటా. ఇంక ఇంకోటి చారు అయితే పెట్టాను, మా వారైతే పప్పుచారు పెట్టమన్నారు కదా, టమాటాలు వేసి చింతపండు పులుసు వేశాను. ఇంకా వడియాలు వేపించమన్నారు మా వారైతేని, అలాగే తినాలనిపిస్తుందంట. ఆయనకి పలుచగా చారు వడియాలు నంచుకుని తినాలని ఉందన్నారు. ఇంకా అమ్మ మొన్న ఎప్పుడో వడియాలు పట్టించింది కదండి, అవి ఉన్నాయి, అవి వేసి అయితే పెట్టేస్తాను. మా షానుకైతే పోనీ క్లాసు కంప్లీట్ అయిపోయినాయండి. ఇప్పుడు మా మనుకైతే పోనీ క్లాస్ ఉంది. రాసవా చెప్పు, రాసేదని కుక్ మనకైతే ఒక పక్కన పోనీ క్లాస్ జరుగుతుంది. ఇంకా నేనైతే చారు తాలింపు వేయాలి. తాలింపు వేయడానికి ముందు అదే నూనె మూకట్లు అయితే నేను వడియాలు అయితే వేపించేస్తున్నానండి. అది స్టెయిన్లెస్ స్టీల్ది ఎందుకు పెట్టలేదంటే అందులో చిక్కుడుకాయ కూర మార్నింగ్ వండింది ఉన్నదనమాట, అందుకనేసి ఇంకా మా ఇంట్లో ఉన్నదే పెట్టేశాను. ఇంకా మేమైతే డిన్నర్ చేస్తామండి. డిన్నర్ చేయడం కంప్లీట్ అవ్వగానే చేతులు కడుక్కోగానే నేనైతే గిన్నెలు తోమేసుకుంటానండి. లేదు కొద్దిసేపు ఆగి తోమదాం అనుకుంటే నాకు ఎంత బద్ధకం వచ్చేస్తుందోనండి. మీరు ఎవరికైనా ఇలా ఉంటుందేమో కామెంట్ చేయండి. సో నేను తినగానే చేతులు కడుక్కోగానే ఇమీడియట్గా నేను స్క్రబర్ తీసుకుని గిన్నెలన్నీ తోమడం అయితే స్టార్ట్ చేస్తాను అనమాట. ఇంకా గిన్నెలు తోమడం కంప్లీట్ అయిపోగానే ఇంకా మళ్ళీ రేపు మళ్ళీ వ్లాగ్ స్టార్ట్ చేయాలి కదా, మళ్ళీ గ్యాస్ స్టవ్ అయితే సిరగ్గా ఉందనేసి దీన్ని అయితే తోముకుంటున్నాను. మార్నింగ్ లెమన్ కొంచెము ఒక పక్కన అదే మీన్ కుళ్ళిపోయినట్టు అయిపోద్ది కదా, కలర్ షేడ్ అయిపోద్ది కదా, అలా అయిపోయింది. ఇంకా లెమన్ వేస్ట్ చేయడం ఎందుకు అనేసి గ్యాస్ స్టవ్ అయితే క్లీన్ చేసేసాను. మనము లెమన్ సాల్ట్ కలిపి ఇలాగ గ్యాస్ స్టవ్ అవి క్లీన్ చేసుకుంటే దీనిపైన నూనె మరకలు ఎక్కువగా ఉంటాయి కదండి,
ఆ నూనె జిడ్డంతా పోతుందనమాట. నేనైతే అందుకనేసి లెమన్ పెట్టి, ఎప్పుడైనా లెమన్ పాడైపోయినాయి తొక్కలు లాంటివి ఉంటాయి కదా, వాటితోనే క్లీన్ చేసుకుంటానండి. నన్ను చాలామంది రెగ్యులర్గా అడుగుతున్నారండి, అంటే షానుని మీరు కేవీలో జాయిన్ చేసి 1 ఇయర్ అవ్వింది కదా, సో మీ ఎక్స్పీరియన్స్ ఏంటి, మీరు జెన్యున్గా చెప్పండి, కేవీ స్కూల్లో మా పిల్లల్ని వేయొచ్చో లేదో మేము డిసైడ్ అవుతామో అని అడుగుతున్నారండి. సో నేను ఫాస్ట్ ఈ 1 ఇయర్గా, అంటే షానుడి కేవీ లేసిన కాడ నుంచి నా మనసులో ఎప్పుడు ఒక డౌట్ అయితే నన్ను వెంటాడుతూనే ఉందండి. అదేంటంటే, మేము షాను అంతకుముందు ఫస్ట్ క్లాసు యూకేజీ అంతా మేము ప్రైవేట్ స్కూల్లో చదివించాము, అది ఎస్ఎస్సి సిలబస్నే. అయితే ప్రైవేట్ స్కూల్ అవ్వడం వల్ల ఏంటంటే షానుకి ఎక్కువగా హోంవర్క్స్ ఉండేవి, స్కూల్ అసలు సెలవులే ఉండేవి కాదు, ఎప్పుడు చూసినా పిల్ల ఏదో ఒకటి నేర్చుకుంటూ అలా అయితే ఉండేదనమాట, ఖాళీనే ఉండేది కాదు. కానీ కేవీలో వేసిన తర్వాత షానుకు స్కూల్కి వెళ్ళేది చాలా తక్కువ, సెలవులు ఎక్కువ, అండ్ స్కూల్ కూడా ఆఫ్టర్నూన్ ఉంటుంది, ఎక్కువ టైం ఇంట్లోనే ఉంటున్నట్టు ఉంటుంది, అండ్ హోంవర్క్స్ అయితే అస్సలు ఉండవండి. సో పిల్ల అయితే లేజీగా అయిపోతుందా అన్నది నా డౌట్ అనమాట స్టార్టింగ్ నుంచి. అయితే నేను వేరే స్కూల్ పిల్లలు ఉంటారు కదండి, వాళ్ళని అయితే కనుక్కున్నాను, వాళ్ళ పిల్లలు కూడా సిబిఎస్ఈ చదువుతున్న వాళ్ళే. సో అప్పుడు నాకు తెలిసింది ఏంటంటే, సిబిఎస్ఈ స్కూల్లో ఏ స్కూల్ అయినా పిల్లలకి హోంవర్క్స్ ఫస్ట్ సెకండ్ క్లాసులో హోంవర్క్స్ ఉండమంటండి, వాళ్ళ పిల్లలకు కూడా 2:30కే స్కూల్స్ అయిపోతాయంట. ఇలాగా మార్చి నెలలో వాళ్ళకు కూడా ఎక్కువగా సెలవులు ఇస్తారంట, మళ్ళీ ఏప్రిల్లో వాళ్ళకి స్కూల్ స్టార్ట్ అవుతుందంట. సో ఏ సిబిఎస్ఈ సిలబస్ అయినా ఇలాగే ఉంటుంది అనేసి తెలిసింది. అంటే ఈ సిబిఎస్ఈ సిలబస్లో ఏంటంటే పిల్లలకి ఒత్తిడి పెట్టకుండా రిలాక్సింగ్గా చదవాలి అన్నది వాళ్ళ ఉద్దేశం అంటండి. సో కేవీ స్కూల్ మెయిన్ మోటో పిల్లలకి ఎలాంటి స్ట్రెస్ లేకుండా ఆడుతూ పాడుతూ చదవాలన్నదే కేవీ స్కూల్ యొక్క మోటో అనమాట. సో అందుకనేసి కేవీ స్కూల్ స్టార్ట్ మేము జాయిన్ చేయడానికి ముందు ఫస్ట్ పేరెంట్స్కి టీచర్స్కి మీటింగ్ జరిగిందండి. ఆ మీటింగ్లో పేరెంట్స్ అందరికీ ప్రిన్సిపల్ మేడం చెప్పారనమాట, మీ పిల్లలకి ఎక్కువ ఖాళీ టైం దొరుకుతుంది, మీ పిల్లలు బాగా చదువుతారు అనుకున్నప్పుడు మీరు మీ పిల్లల్ని అదర్ యాక్టివిటీస్లో మీరు మీ ఇంటికి వెళ్ళిన తర్వాత జాయిన్ చేసుకోండి, ఈ స్కూల్లో ఒక ప్రాసెస్ అన్నది ఉన్నది, ఆ ప్రాసెస్ ప్రకారమే సిలబస్ కంటిన్యూ చేయడము, ఆ ప్రాసెస్ ప్రకారమే పిల్లలకి నేర్పడం అన్నది జరుగుతుందని ముందే చెప్పారు. అయితే మనకి ఇది కొత్త కదా, ఈ కొత్తని మేము అలవాటు పడడానికి చాలా కష్టంగా అనిపించింది, ఎందుకంటే ఇంత ఖాళీ టైమా, ఇన్ని సెలవులు, ఆ పిల్లలకి అసలు హోంవర్క్స్ ఇవ్వట్లేదా అని ఇలా అనిపించి, నిన్న కాక మొన్న కూడా మా వారితో నాకు గట్టిగా డిస్కషన్ ఇదే అయిందండి. పిల్లని మనము బాగా చదివే పిల్లకి హోంవర్క్స్ తక్కువ వస్తున్నాయి, సరిగ్గా నాకేంటంటే హోంవర్క్స్ ఉన్నాయనుకోండి ఖచ్చితంగా పిల్లలు కూర్చుని చదువుతారు, అమ్మ పిల్లలకు హోంవర్క్స్ ఉన్నాయని మనము పేరెంట్స్గా కొంచెం శ్రద్ధగా తీసుకుంటాము, అదే హోంవర్క్స్ లేకపోతే హోంవర్క్స్ లేవు కదా, రేపు చదివిద్దాంలే అని మనకి ఇక్కడ పేరెంట్స్గా మనకి బద్ధకం అయితే వచ్చేస్తుంది. సో ఇంకా నేను మా వారితో ఇదే చెప్పాను, షానుకి ఎక్కువ ఖాళీ టైం దొరికేస్తుంది, సో దాన్ని ఏదైనా అదర్ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ చేద్దామనేసి అనుకున్నామండి. సో ఫైనల్గా నేను ఏం చెప్తున్నాను అంటే, మా షాను చాలా షార్ప్ అండి, దానికి తక్కువ హోంవర్క్ అయితే సరిపోవట్లేదు, ఖాళీ టైం ఎక్కువైపోయింది కాబట్టి షానుని ఇంకా నెక్స్ట్ ఇయర్ మేము అబాకస్లో ఏమైనా జాయిన్ చేద్దాము అని అనుకుంటున్నాము, అంటే సెకండ్ క్లాస్ నుంచి. సో ఇంకా మీ పిల్లల్ని మేము వెయ్యాలా వద్దా అని అడిగారు కాబట్టి నేను ఒక్కటే చెప్తున్నాను, హోంవర్క్స్ అయితే ఉండవండి సెకండ్ క్లాస్ వరకును, ఎగ్జామ్స్ కూడా చాలా తక్కువ సిలబస్తో ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తారు. మీకు ప్రైవేట్ స్కూల్స్ లాగా ఎక్కువగా చదువు చెప్పడాలు లేదా ఎక్కువ హోంవర్క్స్ ఇవ్వడాలు ఇలాంటివి అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దు, ఎక్కువ ఖాళీ టైం ఉంటుంది, ఆ ఖాళీ టైంని మీరు పిల్లలకి చక్కగా యూటిలైజ్ చేసుకోగలము, మేము చదివించుకోగలము అనుకుంటే కేవీ ది బెస్ట్ అండి. ఎందుకంటే ఇప్పుడు మనం ప్రైవేట్ స్కూల్లో చూస్తున్నాం కదా, స్ట్రెస్ ఎక్కువైపోతుంది పిల్లలకి, స్ట్రెస్ ఎక్కువైపోతుంది అంటున్నారు, అలాంటి స్ట్రెస్ అయితే ఉండదు. అండ్ నేను చాలా సైకాలజిస్టుల వీడియోలు కూడా చూశాను, ఏ పిల్లలైతే స్ట్రెస్ లేకుండా చక్కగా చదువుకుంటారో ఆ పిల్లలకే ముందు ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటుంది, వాళ్ళు రిలాక్సింగ్గా ప్రతి పనిని చాలా బాగా చేస్తారు అనేసి అయితే ఆ వీడియోస్లో చెప్పారు. సో మేమైతే కేవీలో కంటిన్యూ అవుతున్నామండి, అండ్ షానుకి ఇంకా ఎడిషనల్గా కొత్త యాక్టివిటీస్ అయితే నేర్పాలి అనుకుంటున్నాము. మీరు మీ పిల్లల్ని కేవీలో వెయ్యాలి అనుకుంటే మీరు కూడా అదర్గా వేరే ఎందులైనా ఇన్వెస్ట్ చేయగలము, పిల్లలకి పెట్టగలము, నేర్పించగలము అనుకుంటే మీరు అలాగ ప్రొసీడ్ అయిపోవడం బెస్ట్ అనమాట. ఇంకా మనకైతే టైం ఉందండి, 1 ఇయర్ పైన టైం ఉంది మనకి, ఆ 1 ఇయర్ తర్వాత మేము వెయ్యాలా వద్దా అన్నది మనకు అప్పుడు డిసైడ్ అవుతాము. ప్రజెంట్ అయితే షానుని కంటిన్యూ చేద్దామని అనుకుంటున్నాము, ఇంకా మాకు ఏమైనా చేంజెస్ చేసుకుంటే అది నేను మీకైతే షేర్ చేస్తాను. మ్యాక్సిమం మాకైతే కేవీలో సీట్ వస్తుందా రాదా అని చాలా భయపడ్డామండి, మా లక్క కొద్దీ మాకైతే సీట్ దొరికింది కాబట్టి మేమైతే దాన్ని వదులుకోవాలి అనుకోవట్లేదు.
బట్ స్టిల్ నాకు ఇది ఈ బాధ అయితే ఉండిపోయిందండి. ఇన్ని సెలవులు ఎందుకు, పిల్లలకి బద్ధకంగా తయారైపోతారు కదా, ఇన్ని సెలవులు ఇవ్వకపోతే బాగుండు అన్న ఫీలింగ్ అయితే నాకు ఉంది. కానీ ఇంకా అది గవర్నమెంట్ రూల్ కదా, అలాగే జరుగుతుందంట. అండ్ నేను కమ్యూనిటీ పోస్టులు అయితే పెడుతున్నానండి, మీరు చూస్తున్నారో లేదో. చాలామంది కేవీ నోటిఫికేషన్స్ కోసం చెప్పండి అని అడుగుతున్నారనేసి కమ్యూనిటీ పోస్టులు అయితే పెడుతున్నాను. అంటే నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది ఏంటి అన్నది చూసుకోండి మీరు ఆ కమ్యూనిటీ పోస్టులు కూడాని. ఆ న్యూస్లో వేసిందంతా నేను పెడుతున్నాను అనమాట. అండ్ నెక్స్ట్ ఏంటంటే, మీలో ఎవరైనా మీ పిల్లలు కేవీలో చదువుతున్నారా, మీరు ఆ స్టడీలో అవి మీరు సాటిస్ఫైడా కాదా అన్న చెప్పండి. మేము జస్ట్ 1 ఇయర్ మాత్రమే కదా చూసాము. మేము నా 1 ఇయర్లో ఈ 1 ఇయర్లో మేము ఏమనుకున్నాం అనేది నేనైతే క్లియర్గా చెప్పేశానండి. అండ్ ఎక్కువగా నేను పిల్లల్ని ఇంట్లో అయితే ఎంగేజ్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాను, అంటే స్టడీ రిలేటెడ్ కానీ. ఇప్పుడు చాలామంది పిల్లలకి ఎక్కువ ప్రెజర్ పెట్టకూడదు ప్రెజర్ పెట్టకూడదు అంటారండి. ఇప్పుడు పిల్లల్ని మనము కొంచెం కూడా చదివించలేదు అనుకోండి, వాళ్ళకి చాలా బద్ధకమల వైపు అయిపోతుంది. తర్వాత ఒకేసారి కూర్చోబెట్టి చదివించాలంటే మనం చదివించలేము. సో మనము పిల్లలకి నేర్పించుకోవాలండి. సో ఖాళీగా ఉంటున్నారు కదా, ఉండని ఆడుకునేవని లైట్గా వదలకుండా స్కూల్ నుంచి వచ్చాకైతే నేను ఏదో ఒక రకంగా ఎంగేజ్ అయితే చేస్తున్నాను. మీలో ఎవరైనా కేవీ మదర్స్ ఉంటే, అంటే మీ పిల్లలు కేవీలో చదివితే మీరు సాటిస్ఫైడా కాదా, మీకు ఆ స్టడీ నచ్చిందా లేదా, మీ పిల్లలు ఏ క్లాస్ చదువుతున్నారు, ఇప్పుడు వాళ్ళకి హోంవర్క్స్ ఉంటున్నాయా లేదా, స్టడీ మీకు ఎలా ఉంది ఏంటన్నా చెప్పండి. నేను జస్ట్ 1 ఇయర్ చూశాను కాబట్టి నా 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ అయితే మీకు చెప్పాను. అండ్ ఎవరికైనా ఛాన్స్ ఉంటే కనుక వదులుకోవద్దు, ఒక ట్రైల్ అయితే వేయండి కేవీకి, ట్రై చేయండి. ఎందుకంటే మనకి ఫీజెస్ చాలా తక్కువండి. అంటే మీరు పెట్టుకోగలము ప్రైవేట్ స్కూల్ అయితే పెట్టుకోండి, అది మీ ఇష్టము. ఒకవేళ పెట్టుకోలేము, మాకు మంచి క్వాలిటీ స్టడీ కావాలి పిల్లలకి, అండ్ టెన్షన్ ఏమీ ఉండకూడదు అనుకున్న వాళ్ళు ఒకసారి అయితే ట్రై చేయండి. నోటిఫికేషన్ పడగానే ఎలా అప్లై చేయాలి ఏంటి అన్నది మా వారు అయితే మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అది కూడా నేను వీడియో తీసి అయితే మీకు పెడతానండి. అండ్ మను ఎందుకు వేరే స్కూల్ అంటున్నారు, ప్రజెంట్ ఇంకా మనుకి జస్ట్ 5 కంప్లీట్ అయినాయండి. మనుకి 7 వస్తే కానీ కేవీ స్కూల్ అయితే జాయిన్ చేసుకోరు. సో అందుకనేసి మను ఇప్పుడు ఫస్ట్ క్లాసు ప్రైవేట్ స్కూల్లో చదివించేసి నెక్స్ట్ ఇయర్ నుంచి కేవీలో అయితే వేద్దాం అనుకుంటున్నాం. ఇవి స్క్వేర్స్, స్క్వేర్ నెంబర్ ఎంత, 1 1 1 3. చెప్పు, 3 + 1 4 + 1 5. ఆన్సర్ ఇస్ 5. వెరీ గుడ్. నెక్స్ట్, వాట్ ఇస్ ది షేప్, ఓవెల్. వాట్ ఇస్ ది నెంబర్ ఆఫ్ ఓవెల్, 4. వెరీ గుడ్. దెన్ what is this, triangle. What is the number of triangle, 2. Very good. 4 + 2, 4. 4 in the mind, 4 in the mind, 2 in the fingers. 4 after, 4 after 5, 6. 4 + 2, 6. Next, what is this, circle. What is the number of circle, 3. Then what is this, circle. Number of the circle, 3. Very good. Then 3 + 3, 3 + 3, 6. 6. Very good. Karvalu. Inka idunda. 6 + 1, 6 plus 1. 6 kada 3 + 3 plus 3, 6 kada. 6 plus 1. 6 in the mind, 1 in the finger. 6 in the mind, 1 in the finger. 6 after 7. 7, very good. Write 7. Next. 2. 2. 1. 2. 2 plus 1. 2 plus 1, 3. 3 plus 2. 3. 3 in the mind, 2 in the fingers. 2 after. 2 after. 3, 4, 5. 3 after, 4, 5. 3 in the mind, 2 in the fingers. అర్థమైందా? Then, what is the answer? 5. 5. Next. 5, 5, 6, 6, 7. Very good. నెక్స్ట్, ఈ పిల్లకి ఇది ఎంతసేపు ఎక్స్ప్లెయిన్ చేయాలో నేను. షన్వి చూడు యాక్టివిటీ. ఏ
బిసి. నెక్స్ట్ జి తర్వాత జిహెచ్ఐ, ఎంఎన్ఓ. ఇక్కడ మనము ఏబిసి తర్వాత డిఈఎఫ్ వదిలేసారు డాడీ, జిహెచ్ఐ తర్వాత జేకేఎల్ వదిలేసారు, ఎంఎన్ఓ వచ్చింది. తర్వాత ఒకటి ఒక త్రీ ఆల్ఫాబెట్స్ వదిలేసి నెక్స్ట్ వచ్చే రాయాలి. ఏమొస్తాయి? టియువి. వెరీ గుడ్. ఇది కూడా సేమ్ ప్యాటర్న్. ఏ టు జెడ్, బి టు వై. అంటే ఏ అన్నది ఫస్ట్ లెటర్, ఆల్ఫాబెట్స్లో ఏ అన్నది ఫస్ట్ లెటర్, జెడ్ అన్నది లాస్ట్ లెటర్. సో ఏ టు జెడ్ అన్నారు. జెడ్కి ముందు మా షాను తల్లి రీజనింగ్ ఎంత బాగా చేస్తుందనండి, చాలా ఫాస్ట్గా చేస్తుంది. అందుకనేసి బేసిక్ లెవెల్లో దీనికి సంబంధించి రీజనింగ్ బుక్స్ ఏమైనా ఉంటే కొందామనేసి అనుకుంటున్నాము. అండ్ నేను షార్ట్స్లో మా షాను మన చేత చేపించే ఇలాంటి యాక్టివిటీస్ అయితే పెడుతున్నానండి. అసలు వాటికి వ్యూసే రావు, కంటెంట్ పెట్టకపోతే యూజ్లెస్ ఛానల్ అంటారండి. కంటెంట్ పెడితేనేమో మా కొద్దు బాబోయ్ అంటారు. నాకు అసలు అర్థం కాదండి, నేను ఇలాంటి వర్క్షీట్లు షేర్ చేసినప్పుడు 10,000 వ్యూస్ కూడా రావు నాకు ఆ వీడియోకి. అలా కాకుండా నేను మినీ వ్లాగ్స్ కానీ తింటూ ఏమైనా పెట్టానంటే వాటికి లక్షల్లో లక్షల్లో వ్యూస్ వస్తాయి. మళ్ళీ ఇలాంటి వీడియోస్ పెట్టొద్దు, యూస్ఫుల్ పెట్టమంటారు. యూస్ఫుల్ పెట్టినప్పుడేమో అసలు ఒక్కరు కూడా సరిగ్గా చూడరు. మీకు ఎవరికైనా పిల్లలకు సంబంధించి వర్క్షీట్స్ ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూడండి. నేను 8:15 ఆ టైంకి అయితే పిల్లలకు సంబంధించినవి వీడియోస్ అయితే పెడుతున్నాను, ఉన్నప్పుడు ఎడిట్ చేసి ఉన్నప్పుడు. సో ఇదండి ఈరోజు బ్లాగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.